నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ తెలంగాణలో నేటి నుంచి ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం వరంగల్ జనగాం సిద్దిపేట వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది ఇక పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ రాష్ట్రాల్లో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం నైరుతి దశకు విస్తరించింది ఈ ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి ఇక హైదరాబాద్ లో ఈ ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయి ప్రస్తుతానికి హైదరాబాద్ ఎల్లో వార్నింగ్ జోన్ లో లేదు అయితే సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో నగరంలో ఐదు సెంటీమీటర్ల నుంచి ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు ఇప్పటికే రెండు రోజులుగా ఉత్తర తెలంగాణలోని మంచిర్యాల కొమరంభీం ఆసిఫాబాద్ జయశంకర్ భూపాలపల్లి తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి సోమవారం అంటే జూలై నాలుగున అత్యధికంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పదమూడు పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇదే జిల్లాల్లోని నెలలలో తొమ్మిది పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక కామారెడ్డి జిల్లా పాతరాజంపేటలో పన్నెండు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు ఆదిలాబాద్ జిల్లా పొచ్చెరలో పది పాయింట్ నాలుగు సెంటీమీటర్లు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనమ్ తొమ్మిది పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షం కురిసింది